ఇరవై ఇరవై సంవత్సరంలో జగన్ వచ్చినప్పుడు అని చెప్పారు. గండికోటలో దాదాపు 26.85 టీఎంసీ పెడతాం నా అదృష్టం అని ఆయన చెప్పాడు. అదే సభలో నిర్వాసితులు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. వాళ్ళు చాలా త్యాగాలు చేశారు, వాళ్ళని నేను తప్పనిసరిగా ఆదుకుంటానని ఆ సభలో ముఖ్యమంత్రిగా చెప్పారు. మాటలకే పరిమితం అయింది తప్ప ఎక్కడ గాని ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. మీరు చెప్పినట్లే కనీసం మౌలిక సదుపాయాలు ఈరోజు కల్పించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనేలేదు. ఇది పెద్ద ఖర్చే పని కాదు, ఒక 200-300 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ మీకు అండగా నిలబడాలన్న మనసు ఈరోజు జగన్ కి కలగట్లేదు, అది స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 665 కోట్ల రూపాయలతో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అన్నాడు, కల్పించాం, పని చేశాం. నేను ఇప్పుడు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, మీరెంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఇట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫాక్ట్ మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి, ఒకరోజు అర్ధరాత్రిన విపరీతంగా పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి దాదాపు 2869 ఇళ్ళు రాత్రి ఖాళీ చేయించారు, పోలీసులు పెట్టి ఖాళీ చేయించారు. ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, అంత అవసరమా? అందరికీ ఆమోదమైన పరిష్కారం ఎత్తికి ఇదిగోండి ఇది నష్టపరిహారం ఇంత అందజేస్తున్నామని డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళనంటే హాయిగా అందరు వెళ్తారు, ఎవరు కాదని అనరు. ఎవరు ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, మీరు కూడా ఇక్కడ నుంచి వ్యతిరేకంగా మాట్లాడలా. కానీ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాల్లోనే రైతులకి న్యాయం చేయలేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరినైతే మెడబట్టి బయటికి గెంటేశారో ఈ ప్రభుత్వం, వాళ్ళందరికీ గత విధానం ఏర్పాట్ల ద్వారా తప్పనిసరిగా నష్టపరిహారం అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండో విషయం మౌలిక సదుపాయం. తాతయ్య రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పాఠశాలలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే కడతాం. అనుభవించేది గతంలో కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు అనుభవించేది వైకాపా వాళ్ళు. కట్టేదంట మేమే. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీధి దీపాలు పెట్టింది మేమే. నిన్న చూసా ఊరు నుంచి వస్తుంటే ఆ వీధి దీపాలు కాలిపోయి ఉన్నాయి, కనీసం మార్చే నాదుడు లేడు. చూడండి పరిస్థితి. ఆ బ్రిడ్జ్ కూడా జియో ఇష్యూ చేసింది, నేను పనులు ప్రారంభించింది మేము, కానీ చూడండి పనులు ఆపేసాం. సో మౌలిక సదుపాయాల గురించి మాకు వదిలేయండి, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తారు. నంబర్ వన్. రెండోది తాగునీరు. గత 108 రోజులుగా నేను పాదయాత్ర చేసాం, నేను చూస్తున్నా ప్రత్యేకంగా మన రాయలసీమ ప్రాంతానికి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. కర్నూలు జిల్లాలో బెంజ్ మంత్రి జయరామ్ గారి సొంత నియోజకవర్గంలో మహిళలు బిందెలు పట్టుకుని 5-6 కిలోమీటర్లు నడిచే పరిస్థితి నేను చూశా. అందుకే బాబు గారితో నేను మాట్లాడా, రేపు మహానాడులో కూడా ఎటుకో ప్రకటించబోతున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు మేము అందజేయబోతున్నాం, ప్రతి ఇంటికి కులాయిస్తాం. ఇంకా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అది ఎటుగా అందజేస్తాం. ఇంకా ఈరోజు 1400 కిలోమీటర్లు మైల్ రై పాదయాత్ర మన నియోజకవర్గంలో పూర్తి చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా నేను చాలా స్పష్టంగా చెప్పా, గండికోత నిర్వాసితుల కోసం స్మాల్ మీడియం పరిశ్రమలు తీసుకొచ్చి మీకు అక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తానని ఆ శిలాఫలకంలో నేను చెప్తాం కూడా జరుగుతుంది. ఇంకా ఆవిష్కరణ చేయాలి, ఇంకా 5-10 కిలోమీటర్లు నడిచేది ఉంది 1400 సాధించడానికి. సో అక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పా. ఇంకా పాడి రైతుల సమస్య నాకు బాగా తెలుసు. గతంలో మీరు కొనుక్కోవాలంటే సబ్సిడీ ద్వారా ఇచ్చేవాళ్ళం, ఇన్సూరెన్స్ ఉండేది, పశుగ్రాసం అందజేసేవాళ్ళం, ఫీడ్ కూడా సబ్సిడీలో ఇచ్చేవాళ్ళం. ఇంకేకంగా గోపాల్ మిత్రులు పెట్టి ఆవులు కావాల్సిన పౌష్టిక ఆహారం కానీ మందులు కానీ అన్నీ అందజేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను మొత్తం కూల్చేశాం, దానివల్ల పాడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా పాడి రైతులను పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. గతంలో ఎట్లయితే ఫీడ్ ఫాడర్ సబ్సిడీ ద్వారా అందజేసామో ఆ విధానం మళ్లీ మీరు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.